నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. గురుగారు, లలిత అంటే అమ్మవారు, సహస్ర అంటే అనంతమైంది. మరి అనంతమైన నామాలు అమ్మవారికి ఎందుకు గురుగారు? ఇన్ఫినిటీ. అసలు అమ్మవారి నామాలు ఇన్ఫినిట్. మనం ఎన్నన్నా అమ్మవారికే చెందుతుంది, ఏది ఏం చేసినా అమ్మవారికే చెందుతుంది. శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమ సింహాసనేశ్వరి, చిద్దగ్నికుండ సంభూత, దేవకార సముద్గిత, ఉద్యుద్భాను సహస్రభా, చతుర్భా, సమన్విత, రాగ స్వరూప, సడ్య, క్రోధాంకరోజుల, మనోరూపేక్ష, కోదండ, ఎన్ని పేర్లు చెప్పినా అమ్మని మనం ప్రైజ్ చేస్తూ ఉన్నాం. అంటే ఈ నామాలు తనతోనే ఉద్భవించినాయి. నామాలు తను ఉద్భవించి తనకు చెప్పింది. ఈ నామాలు చెప్పిన తర్వాత హయగ్రీవుడు అగస్త మహామునికి చెప్పాడు. అంటే ఈ నామాలు తను చెప్పుకున్న నామాలు గనక ఎన్ని నామాలతో పిలిచినా అమ్మ దయ, అమ్మ కరుణ, అమ్మ ప్రేమ, నాన్న కరుణ, నాన్న దయ అనరు కదా. ఎప్పుడైనా విన్నారా మీరు? నాన్న హార్ష్గా ఉంటారు, అమ్మ దయగా ఉంటుంది, ప్రేమగా ఉంటుంది. అమ్మ పిలుపు వేరు, మధురంగా ఉంటుంది, అమృతంగా ఉంటుంది. అమ్మ అనే శబ్దానికే అసలు రెండు పెదవులు కలుస్తాయి. నాన్న అంటే కలవు, అక్కడే తేడా తీస్తుంది మీకు. రెండు పెదవులు కలిసే అమ్మ శబ్దానికి విలువ, మనం విలువ కట్టలేనంత విలువ కలది ఆ అమ్మ శబ్దం. ఈ 1000 నామాలతో ఆగల, మనం కావాలంటే ఇంకా నామాలు పెంచుకోవచ్చు, కానీ 1000 నామాలు అమ్మ చేత ఉచ్చరింపబడినవి కనుక ఆవిర్భావించిన తర్వాత ఈ నామాలు చెప్పింది కనుక ఆ నామాలని పట్టుకున్నారు. అవి రహస్యంగా ఉంచబడినాయి మొన్నటి వరకు. ఆ రహస్యంగా ఉంచిన నామాలని హయగ్రీవుడు 1000 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత ప్రజలకు తెలియడానికి మనకి అగస్త మహామునికి చెప్పాడు. అగస్త మహాముని ద్వారా త్రూ మనం అందరికీ వచ్చినాయి. మాన మునులు, తపస్సుకులు అందరూ నేర్చుకున్నారు ఆ నామాలు వలన. మనం అందరం సిద్ధి పొందుతున్నాం. సిద్ధి పొందుతాం అంటే మనం ప్రావీణ్యత నేర్చుకుంటున్నాం. ఇప్పుడు ఎట్లా అంటే, మనం ఒక నామం తీసుకున్నాం, శ్రీమాత, శ్రీమాత, శ్రీ మహారాజ్ని. శ్రీ అనేది కామండ్గా ఉంటుంది, స్త్రీకి విలువ. స్త్రీకి విలువ ఇచ్చినాడికి లక్ష్మి ఉంటుంది. ఏ గృహంలో అయితే స్త్రీ ఆదరించబడుతుందో ఆ గృహంలో లక్ష్మీదేవి ఉంటుంది. అయినా శ్రీ లలితా పరమేశ్వరి నామాలు చేసిన వాళ్ళలో ధనం ఉండదు. ఇది ఒక ఎక్స్పీరియన్స్, నాకు 30 సంవత్సరాల నుంచి జరుగుతుంది. నేనే ఎగ్జాంపుల్. ధనం ఉండదు కానీ ఆనందంలో ఉంటారు. ఆనందంలో కావాలా మనకి, ధనం కావాలా? ధనం కన్నా ముఖ్యంగా ఆనందంగా ఉండడం. ఎస్, ధనం కంటే ఆనందం అయిన జీవితం గడవటం ముఖ్యం. అందుకని ఆనందమైన జీవితాన్ని గడపటానికి నేచర్ విల్ హెల్ప్ అస్. ఎంత కావాలో అంతవరకే ఇస్తుంది ప్రకృతికి. మనకు అవసరం ఎంత అంతవరకు. ఇప్పుడు అప్పుడు శ్రీ లలిత రూపం అనుకో, మా అత్తగారు కూడా శ్రీ లలిత రూపమే అంతే. అంటే ఆమె అలా ప్రేమగా ఇంటికి తీసుకొచ్చింది మామ. ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఆమె ఎక్కువ రోజులు బతకల, ఆమె వెళ్ళిపోయింది. కానీ మీ ఇంట్లో ఉన్నాం మేము, ఆ ఫలం మాకు దక్కింది కదా. ఆమె తీసుకొచ్చింది పేరు ఆమెది, కానీ మేము ఇద్దరం వచ్చి అప్పటి వరకు రాల, ఇప్పుడు వచ్చాం, ఉంటున్నాం కదా ఇంట్లో. అట్లనే ఫలితం వచ్చేటప్పటికి అమ్మవారు ఏమి చేయాలో ఆమెకు తెలుసు, అలా చేస్తూ ఉంటుంది. తర్వాత అనేక పేర్లు, అనేక మాటలతో మనం ఆమెను పొగట్టడం వలన ఏమిటి మనకు లాభం? అసలు సౌభాగ్యం ఉంటుంది, ఆనందం ఉంటుంది, అమృతం దొరుకుతుంది, ఆహ్లాదం ఉంటుంది, ఆనందం ఉంటుంది. వీటన్నిటినీ కంబైన్డ్గా మనకు ఇవ్వగలిగింది శ్రీ లలితాదేవి, శ్రీ లలితా పరమేశ్వరి. ఇవన్నీ ఆనందంగా ఇవ్వగలుగుతుంది.
అంత ముఖ్యమైన పనులు ఆమె చేస్తోంది. కనుక లలితా సహస్రనామాలు ప్రతి ఇంట మగ ఆడాలి, తేడా లేకుండా. ఆడవాళ్ళే నేర్చుకోవాలని ఏం లేదు, మగవాళ్ళు కూడా ఓపిక ఉన్నవాళ్ళు చదువుకోవచ్చు, పారాయణం చేయొచ్చు. చేస్తే దాని యొక్క ఉపయోగం దానికి ఉంటుంది. ఇప్పుడు ఏదన్నా బాగా కష్టం వచ్చిందనుకో, మనము ముందు లలితా సహస్రనామాల కంటే ముందు మనం చేయాల్సింది ఏంటంటే ఖడ్గమాల, దేవి ఖడ్గమాల పారాయణం చేస్తే ఖడ్గాలు పట్టుకుని మనకు దేవతలు కాపలా ఉంటారు. మీకు తెలుసు అసలు ఇట్లాంటి ఉపయోగాలు ఉన్నాయి ఖడ్గమాల చేస్తే. లలితా సహస్రనామాలు చేస్తే మిగిలిన ఉపయోగాలు ఉన్నాయి. అట్లా పరిపరి విధాలుగా సహస్రనామాలు అందరికీ ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో మునుల దగ్గర నుంచి ధ్యానం చేసే వాళ్ళ దగ్గర నుంచి మనకు అందరి ఈ ప్రజలందరికీ బాగా ఉపయోగపడాలని, అంటే ఈ ముక్కోటి దేవతలు ఆశీర్వదించి మనకి ఇచ్చిన వరం ఇది, దీన్ని మనం చక్కగా ఉపయోగించుకునే పద్ధతిలో ఉపయోగించుకోవాలి. నేను చెప్పాను కదా, నేను నాకు తెలియకుండా కిందటి జన్మ సుకృతం అనుకో, దాని ప్రకారం నేను ఒక 9 ఇయర్స్ నిత్య సాధన చేశాను. 9 ఇయర్స్ నిత్య సాధన చేశాను అంటే అంత సింపుల్ కాదు. చలికాలం డిసెంబర్ నెలలో కూడా చన్నీళ్ళు స్నానం చేసి తలారా చేశాను. ఆ టైంలో ఎప్పుడైనా మనకి తర్వాత ఇంకా ఉపయోగాలు ఏమున్నాయంటే, ఒకచోట లలితా సహస్రనామాలు చేశాం 2003-04 వెళ్ళాం. అది ముష్టి కుంట్ల అనే ఊరు. ఆ ఊరిలో ఒక రామానుజాచార్య టెంపుల్ 17వ శతాబ్దంలో కట్టింది ఉంది, మహానుభావులు కట్టారు. కానీ దానిలో విగ్రహాలు ఉన్నాయి, మిగిలిన ఏమి లేదు, అన్నీ శిథిలావస్థలో ఉన్నాయి. అప్పుడు నేను అక్కడికి వెళ్ళి చూస్తే ఇక్కడ పక్కన స్థలం ఉంది వాళ్ళది, ఊరు వాళ్ళది. ఈ స్థలంలో లలితా సహస్రనామాలు చేయించి తర్వాత ఈ గుడి ఓపెనింగ్కి ఎవరు వస్తారు అని అడిగారు. నన్ను అడిగితే చిన్నజీరి స్వామి వస్తారు అని చెప్పాను. ఆ రోజుల్లో ముందే ఒక 5-6 సంవత్సరాల ముందు నిజంగా చిన్నజీరి స్వామి వచ్చి ఆ ఊళ్ళో 2 రోజులు ఉండి శ్రీ ఆయన పేరేంటి రామానుజాచార్యులు టెంపుల్ని పునరంకితం చేశాడు ఆ ఊరు ప్రజలకి. దాని పేరు అసలు ముక్తి కుంట్ల. అయితే కాలక్రమంలో మురికివాడగా మారి ముష్టి కుంట్ల అయింది. మళ్ళీ ఇప్పుడు దానికి ఇంతవరకు బ్రాహ్మిన్స్ దొరకల, అక్కడ ఊళ్ళో దొరకల చేయటానికి. సర్వీస్ చేయగలిగితే ఆ ఊళ్ళో వెళ్ళి ఎవరైనా ఒక బ్రాహ్మణ ఫ్యామిలీ ఉంటే బతుకుతారు ఎప్పుడు కూడా. ఊరు వాళ్ళంతా మంచి వాళ్ళే. ఆ ఊరు వాళ్ళకి చాలా చెప్పాను నేను. ఒక ఆయనకు ఆర్ఐ వచ్చింది జాబు, అట్లా చాలామందికి వచ్చింది ఏవేవో కొన్ని పనులు అయినాయి. అట్లా మనకి ఒక్కటి తర్వాత కుదప అనే గ్రామంలో ఇప్పుడు ఆశ్రమంకి 3 కిలోమీటర్లు ఉంటుంది, కుదప 2-3 కిలోమీటర్లు. ఆ గ్రామంలో వాయులింగం తెచ్చి ప్రతిష్ఠించదామని ప్రయత్నం చేశారు వాళ్ళు. చేస్తే అవల, అప్పుడు లలితా సహస్రనామాలు మనసులో అనుకుని ఓంకారం చేశాను. చేసి ఆ ప్రజల్ని ఇలా రౌండ్గా కూర్చోబెట్టాను. కూర్చోబెట్టిన తర్వాత ఆ ప్రతిష్ఠకు పిలుస్తానన్నారు, మర్చిపోయారు వాళ్ళు ప్రతిష్ఠ పిల్లలు. తర్వాత అక్కడే ఆ కొండ మీద సరస్వతి ఆలయానికి ఓంకారం చేశాం. ఓంకారం చేసిన తర్వాత సరస్వతి ఆలయం కూడా కట్టించారు, దానికి పిలిచారు. ఇప్పుడు డబ్బులు ఉన్నా లేకపోయినా ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మనం యాక్టివ్గా ఉంటాం కదా, ఖచ్చితంగా అవునా. అటువంటి ఉపయోగాలు ఉంటాయి. సొసైటీకి ఎక్కువ ఉపయోగపడతాం, మా కంటే సొసైటీకి ఎక్కువ ఉపయోగపడతాం. నేను కానీ మా మిస్సెస్ కానీ ఇద్దరు సేవాభావంలో ఉన్నాం. నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్ అంటారు మా మాస్టర్.
డాక్టర్ మారెడ్డి రామకృష్ణ గారు. అదే నిజం. గురుగారు చాలా చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు. నమస్కారం.